నమస్తే గురుగారు. శ్రీ శాస్త్ర విషయంలో సంక్షేమం గురుగారు. చాలా మంది అంటూ ఉంటారు నన్ను బ్లాక్ నిమ్మకాయలకి చాలా పవర్ ఉంటుంది, ఏదైనా మనకి పాసిబుల్ అవుతుంది నిమ్మకాయలు మన దగ్గర ఉంటే అంటారు. సో నేనైతే బ్లాక్ నిమ్మకాయలను ఇప్పటి వరకు చూడలేదు. సో ఆ బ్లాక్ నిమ్మకాయల ప్రత్యేకత గురించి చెప్పి ఎలాంటి రెమెడీస్ వర్కౌట్ అవుతాయి గురుగారు మనకి నిమ్మకాయలతో, ఏది సాధ్యమవుతుంది? ఓకేమ్మా, అదే మీరు అడిగిన ప్రశ్న. నల్ల నిమ్మకాయలు, నల్ల నిమ్మకాయలు అయితే నల్ల నిమ్మకాయతో ఇది కాదు అనేది ఉండదు, సాధించుకోవచ్చు. అన్ని అవుతాయా? అన్ని ఏదిగా ఉంటది అంటే మనకు రేర్ కదా గురుగారు, దొరకదు కదా బయట. ప్రత్యేకమైన వస్తువులు దొరకకుండా ఉంటాయి. ఇప్పుడు నల్ల నిమ్మకాయ కానీ నల్ల వైలాక్ అని ఉంటది, వైలాక్లలో నల్ల వైలాక్ ఉంటది, పసుపులలో నల్ల పసుపు, నిమ్మకాయలలో నల్ల నిమ్మకాయ. ఇలా కొన్ని కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ద్వారా ఇవన్నీ భగవంతుడు మనకి ఇచ్చినాయి. మన నా కలియుగ కష్టాల నుంచి ఏ సమయంలో ఏది వాడితే బయట కరెక్ట్ గా వినియోగించుకోవాలి. ఒక్కోటి 38 లక్షలకు సంబంధించిన ఐటమ్స్ మనకి ఇచ్చారు భగవంతుడు. అవును, చెప్తూ ఉంటారు మీరు. ఆ సమయంలో ఆ వస్తువు వాడి మనం బయటపడడం ఉంటుంది. ఆ సమయంలో ఆ వస్తువు వాడడం అది మనకు అదృష్టం ఉంటే అది దొరకడం, గురువుల ద్వారా తెలియడం, అది మనం వాడడం బయటపడడం. అంటే అది ఆ సమయంలో మనకు రావడమే ఫస్ట్ మన అదృష్టం. ఎవరు ఎవరి ద్వారా వినడం, సరే మీ యూట్యూబ్ వింటారో ఎన్ని వింటారో, గురువు ద్వారా ఇంకో మాకు మీ ద్వారా వినడం అదృష్టం. అలా వినడం అది చేయడం మన అదృష్టం అన్నమాట. అలా ప్రత్యేకమైన ఎన్నో రెమెడీస్ ఉంటాయి. నల్ల నిమ్మకాయతోటి అన్ని చేయొచ్చు. అసలు ధనానికి సంబంధించింది కానీ, వశీకరణకు సంబంధించింది, ఆకర్షణకు సంబంధించింది కానీ, ఏదైనా సరే. ఇక చూడండి, కొంతమంది నల్ల నిమ్మకాయలు ఉంటాయి కదా, నల్ల నిమ్మకాయలు చూపిస్తే ఎలా ఉంటాయి ఫస్ట్ మీకు? ఇలా ఉంటాయి బ్లాక్ నిమ్మకాయలు. యాక్చువల్ ఓకే, ఇలా నల్ల నిమ్మకాయలు ఉంటాయి. మీరు అనుకోవచ్చు దీనికి నల్ల నిమ్మకాయని మీరు ఏదో నల్ల నలుపు రా చూపిస్తున్నాడు చూడు మీకు. అసలు ఇది కూడా నలుపు అనేది అది మొత్తం టోటల్ బ్లాక్ అలానే పుడుతుంది, అలానే ఉంటుంది బ్లాక్ నిమ్మకాయ. ఇలా నల్ల నిమ్మకాయలు అనేవి ఉంటాయి, దీనికి సంబంధించింది అనమాట. చూడండి ఒకసారి, టచ్ చేయొచ్చు కదా, టచ్ చేయొచ్చు. అమ్మ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. బ్లాక్ నిమ్మకాయ, బ్లాక్ నిమ్మకాయ ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తున్నా నేను, అంటే వీడియోస్ లో చూసా కానీ రియల్ గా నేను డైరెక్ట్ గా చూడడం ఇదే ఫస్ట్ టైం. గులాబ్ జామున్ బ్లాక్ గులాబ్ జామున్, ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క అందుబాటులో ఉండాలి నా ద్వారా అనే ఆలోచనతో నేను ప్రతి ఒక్క వస్తువు తెస్తున్నా చూపెట్టాడు అన్నమాట. అంటే డాడీ చెప్పడం కాదు, ఆ వస్తువు తీసుకొచ్చి ఇలాంటి వస్తువులు ఉన్నాయి, ఈ వస్తువులతో మీరు కష్టానికి బయటపడండి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భగవంతుడు మనకు అన్ని ఎన్నో రకాల ఐటమ్స్ ఇచ్చాడు, ఆ ఐటమ్స్ తోటి మీరు చేసుకుని బయటపడండి. ఇందులో పెద్ద ప్రత్యేకంగా ఏముండదు, తెలియడం ముఖ్యం ఫస్ట్ తెలిసిందంటే చేసుకోవడం. మీరు అన్నట్టు ఆ సమస్యకి పరిష్కారం ఉందని తెలియడం ముఖ్యం, అది ఎలా చేసుకోవాలో తెలియడం కూడా ఇంకా ముఖ్యం. మీ ద్వారా తెలుస్తుంది మాధవ్, ఎంతమంది గురువులు చెప్తాను. అవునవును, అయితే ఇలా ఇది ప్రత్యేకంగా బ్లాక్ నిమ్మకాయతో ఎన్నో రెమెడీస్ అన్నమాట. ఒక మనిషి మన నుంచి వెళ్ళిపోయి గొడవ పడి వెళ్ళిపోతే మళ్ళా తెప్పించే శక్తి దానికి ఉంది. బ్లాక్ నిమ్మకాయ చాలా పవర్ఫుల్. మళ్ళా ఒక ధనం మనకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ తిరిగి వచ్చే ధనం కూడా దానికే ఉంటుంది పవర్. అది ఇంట్లో మనం ధనగారంలో పెట్టుకుంటే ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉంటుంది అన్నమాట దానికి. ఆ ప్రత్యేకమైన సిస్టమ్లో పూజ చేసి మన ధనగారంలో ధనం వస్తూనే ఉంటుంది. అసలు నీకు ధనం అనేది ఈ రోజు లేదు అనే సమస్య అనేది రాదు ఎప్పటికీ. ఇంకోటి మన షాపులలో చాలా మంది కూడా నల్లని ఈ బ్లాక్ నిమ్మకాయ దొరకక మారేడిస్ అందరు పూజ అక్కడ శుక్రవారం రోజు ఏం చేస్తారంటే మారేడిస్ బ్లాక్ నిమ్మకాయలు అందుబాటులో లేక దొరకక ఆ నిమ్మకాయ ఒక 3 నిమ్మకాయలు కట్టేసి దాన్ని కట్టేసి దాన్ని కర్పూరంతో బ్లాక్ చేస్తారు దాన్ని. అవునా, మార్వాడిస్ ఎక్కువ కట్టుకుంటూ ఉంటారు. బయట ఏం చేస్తానంటే దాన్ని దొరకక కర్పూరం బ్లాక్ పొగతో దాన్ని బ్లాక్ చేసుకుంటారు. అట్లా అది అవసరం లేదు మనకు, బ్లాక్ నిమ్మకాయలు అందుబాటులో ఉండే మనం చేయాల్సిన అవసరం లేదు. ఏ షాప్ కైనా సరే, ఎంత పెద్ద షాప్ ఎంత పెద్దది ఉన్నా సరే, దీనికి 1 మంత్ కు ఒకసారి బ్లాక్ నిమ్మకాయలు బయట కట్టుకుంటే జనాకర్షణ అతి శీఘ్రం ఊరుకొస్తుంది అన్నమాట. ఎంత పెద్ద బిజినెస్ అయినా కూడా అది జనాకర్షణ మ్యాగ్నెటిక్ లేక క్యాచ్ చేసి లోపలికి తీసుకొచ్చేస్తుంది. దీనికి 100 రకాల రెమెడీస్ ఉన్నాయి. దీంట్లో ఏదైనా సాధించుకోవచ్చు, ఎంత పెద్ద శత్రువులు అయినా కూడా మనం మట్టు పెట్టచ్చు ఈ నిమ్మకాయలతో. అంటే చెప్తున్నా అనమాట, మనకి ఎంత పెద్ద శత్రువులు ఉన్నాయని ఎవరైనా ఉండాలి, ఈ నిమ్మకాయలు మన దగ్గర ఒక 8 నిమ్మకాయలు ఉన్నాయి అనుకో, అది ఎంత పెద్ద శత్రువు అయినా కూడా ఫటాస్ ఇంకో మాట లేదు. భగవంతుడి అనుగ్రహంతో అని చేసుకుంటే వెళ్ళాలి. మనకు ఓపిక వరకే ఓపిక పట్టాలి, ఓపిక నశించితే ఏమైనా చేయొచ్చు అనమాట. అదే విధంగా మనం ధనానికి సంబంధించింది కానీ ఏదైనా కూడా ఆరోగ్యపరంగా కానీ మన అనారోగ్యం బాగాలేదు చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే దాంతో ప్రత్యేకమైన రెమెడీ ఉంటుంది అల్లం నిమ్మకాయ. అది కూడా హ్యాపీగా, అసలు ఇది లేదు అది కాదని కాదు, ఏదైనా పెద్ద పెద్ద కార్లు ఇప్పుడు ఎన్నో వెహికల్స్ అవి యాక్సిడెంట్స్ అవుతుంటాయి, ఏదో రిపేర్ వస్తుంది, దానికి ఎంత ప్రత్యేకమైన సిస్టమ్స్ ఉంటుంది.
సరే ఇన్నునే కదా, నేను ఒకటి చెప్తాను షాప్ గురించి చెప్పేస్తాను. ఒక షాప్ బయట మనం అనుకోండి, ఒక ఇందులో షాప్ బయట 4 నిమ్మకాయలు కట్టాలి, అంటే క్లాత్లు కట్టదు బయటికి కనబడాలి. ఒక నల్లదారంతో నల్లదారంతో మనం సూది లెక్కించేసి 4 నిమ్మకాయలు ఇలా కుచ్చేసి హ్యాంగ్ చేయాలి బయట. హ్యాంగ్ చేసి దానికి మాత్రం సింధూరం కుంకుమ పసుపు కాకుండా సింధూరం బొట్టు పెట్టాలి. ఒక్కొక్క నిమ్మకాయ 7 బొట్లు పెట్టాలి, 7 బొట్లు పెట్టాలి రౌండ్గా. అట్లా 4 నిమ్మకాయలకు 7 బొట్లు పెట్టాలి మొత్తం అన్నిటి పెట్టేసి బయట మీరు హ్యాంగ్ చేయండి. 1 మంత్ కోసం తీసేయండి. అమావాస్య రోజు కడితే మళ్ళీ అమావాస రోజు తీసేయండి. అమావాస్య రోజు కట్టండి రాత్రి సమయంలో. అంటే అమావాస్య రోజు ఎందుకు కట్టాలంటే ఆ రోజు సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఉండరు, చీకటి అంటే సాయంత్రం చంద్రుడు ఉన్నాడు, ఆ సమయంలో 7 o'clock సూర్యుడు ఉన్నాడు. సూర్యచంద్రుడు లేని సమయంలో ఈ నల్ల నిమ్మకాయని ఆ సింధూరం పెట్టాడు కడితే మనకు లక్ష్మీప్రదంగా ఉంటుంది. ధనం జనాకర్షణ వచ్చిందంటే లోపలికి వచ్చి అన్ని ఐటమ్ తీసుకుంటే ధనం వచ్చినట్టే కదా మనకు, ప్రత్యేకమైన పెద్ద అలా మనకు కట్టడం వల్ల అమావాస్య రోజు కట్టి మళ్ళీ అమావాస్య రోజు తీసేయాలి. అమావాస్య రోజు నైట్ కట్టాలి, అమావాస్య రోజు పొద్దున ఇప్పేసాలి తీసేసాలి. నెక్స్ట్ అంటే ఇంకో అమావాస్య సమయం నెక్స్ట్ అమావాస్య మళ్ళీ అమావాస్య రాత్రి పొద్దున తీసేసాలి. ఈ అమావాస్యకు మనం రాత్రి కట్టేసాము, ఇంకో అమావాస్య పొద్దున్న తీసేసాలి. తీసేసి ఏం చేస్తాం, ఇల్లు మొత్తం శుద్ధి చేసుకుంటాం. అంటే షాప్ కానీ ఏదైనా కూడా పసుపు నీళ్ళు చల్లడము, ఏదో ఒకటి గంగలు చల్లడము, రోజు వాటర్ చల్లము, ఇదంతా చల్లేసాం. చల్లేసాక ధూపం ఏదైనా వేసేసుకుంటాం. వేసేసుకున్న తర్వాత రాత్రి ధూపం వేసేసినాక మళ్ళీ 7 గంటల తర్వాత మళ్ళీ 7 నుంచి 11 లోపల ఎప్పుడైనా కట్టచ్చు. 11 దాటకూడదు మళ్ళీ. 7 to 11 ఈ 4 hours లోపల ఎప్పుడైనా మనం ఆ 4 నిమ్మకాయలు 4 బయట కట్టడం. ఇది ఒకటి ప్రత్యేకంగా రెమెడీ చెప్తున్నా చేయండి. దీంతో అయితే 100 remedies మీకు ఏది ఉంటుంది. సేమ్ ఇంట్లో కూడా అలానే కట్టుకోవచ్చు. ఇంటి ముందు ఇంటి ముందుకు ఇంటికి దేని గురించి కట్టుకుంటారు, ఇదైతే బిజినెస్ కదా, బిజినెస్ జరగాలని మనీ రావాలి. ఇదేమో మనం బయట కట్టడం వల్ల రెండో డిస్ట్రిక్ట్ కోసం, రెండేమో జనాకర్షణ కోసం. అందుకే 4 కట్టమన్నాను అనమాట. ఇంటికి సంబంధించిన సిస్టమ్ వేరుంటుంది మళ్ళీ. ఇంటికి సంబంధించి 3 నిమ్మకాయలు కట్టాలి, డిస్ట్రిక్ కోసమే కట్టాలి. అది కూడా బయటనే కట్టాలి, ఎట్టనే గుమ్మడికాయలు కొబ్బరికాయలు అవన్నీ కడతారు కాబట్టి దాని పక్కకు. ఇది కూడా సేమ్ అట్లనే బ్లాక్ థ్రెడ్ తోటి హ్యాంగ్ చేసి పెట్టేసాలి. అప్పుడు దీనికి ఏం చేయాలంటే బ్లాక్ నిమ్మకాయలు పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టాలి. షాప్కి అయితే మనం సింధూరం పెట్టాలి, ఇంటికి వచ్చారు కొంచెం పసుపు ఇట్లా రౌండ్గా రాసేసి దానికి ఒకటే బొట్టు కుంకుమ బొట్టు పెట్టాలి. ఇది ఇంటికి 3 నిమ్మకాయలు పెట్టాలి. ఇంటికి అయితే 3, షాప్కి అయితే 4. ఇలా అంటే దీంతో ఇది లేదు అది, ఎవరైనా మన ఇంట్లో మన తోటి కొట్లాడి ఎవరైనా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. కాబట్టి కొన్ని కొన్ని వాటికి ప్రాసెస్ వేరు ఉంటాయి. దానికి సంబంధించి ప్రాసెస్ ఏం చేయాలని ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా భార్య భర్తలు కొట్లాడి భర్త వెళ్ళిపోవడం, భార్య మాట్లాడుకుంటూ ఉంటారు కదా, దీనివల్ల ఒక చిన్న రెమెడీ చేసి ఇది అతి శీఘ్రంగా అయిపోతుంది అనమాట. అంటే ఎట్లా చెప్తుంటాను లేదు, బ్లాక్ నిమ్మకాయ నుంచి నెక్స్ట్ వీడియోస్ చెప్తుంటాను. సీరియస్ లాగా చేయొచ్చు, అయితే మొత్తం చాలా ఎన్నో ఉంటాయి అనమాట. ఇది ఒక్కొక్క అంటే ఏ ప్రాబ్లమ్ కి ఎన్ని వాడాలి, మంచిగా జనాకర్షణ రావాలంటే ఏం చేయాలి, మన ఛానల్ కి సబ్స్క్రైబర్స్ రావాలి ఇంకా చాలా. అదే కదా, నేను రావడం వస్తూనే ఉంటుంది. ప్రత్యేకంగా ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. అలా చేయడం వల్ల కూడా నల్ల నిమ్మకాయ తోటి ఇది కాదు అనే సమస్య ఉంటుంది. ఏదో చేసుకోవచ్చు, ఇది అదే అనారోగ్య ప్రాబ్లం వచ్చినా, ధన ప్రాబ్లం వచ్చినా, ఏ ప్రాబ్లం అయినా అది శీఘ్రంగా బయటపడి స్వామివారి అనుగ్రహం ఉండడానికి అది ప్రత్యేకమైన ప్రత్యేకం. ఇంకా అమావాస్య రోజు, అమ్మవార్ల రోజు ఏదైనా స్పెషల్గా ఉంటే చాలా బాగా పనిచేస్తారు. అన్ని నిమ్మకాయలు మా అమ్మవారి కానీ ఏదైనా నిమ్మకాయలతో డిస్ట్రిక్ కానీ అన్నీ తీసేస్తారు. ఇక నల్ల నిమ్మకాయ అంటే ఇంకెంత ఉంటుంది పవర్. అవును కదా, ఉంటుంది ఏమిడి అని అడగాల్సిన అవసరం లేదు నాకు. నేను చూడు ఎంత మనం అనుకుంటాం కదా, ఎంత స్వామి చాలా మంది బాగా అట్రాక్షన్ ఉన్నప్పుడు పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు బాగా అట్రాక్షన్ ఉంటారు. ఆ రోజు చుక్క పొట్టు పెడతారు బ్లాక్ కలర్, కాలికి పొట్టు పెడతారు దిష్టి దాక్కుంటు, అదే మొత్తం బ్లాక్ అయితే ఇంకా ఎంత మీద దిష్టి వెళ్ళిపోతుండొచ్చు. దిష్టి అంటేనే బ్లాక్ పెడతారు, బ్లాక్ పెట్టేసి బ్లాక్ నిమ్మకాయ అంటే బ్లాక్ నిమ్మకాయ అంటే ఏదైనా సాధించుకోవచ్చు. ఇది ఇది అదే ఏదైనా ఉంటది, ఏదైనా దాని వల్ల చేసుకోవచ్చు. మహామహా యాగాలు కానీ పెద్ద అమ్మవారికి మహాశక్తి హోమాలలో ఈయన బ్లాక్ నిమ్మకాయలు వాడుతుంటారు అనమాట. ఏదైనా సక్సెస్ 100% సక్సెస్ కావడానికి హోమ కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి అనమాట. యాగాలు అవి చేస్తుంటారు కదా, హవనం గిట్ట చేసేటప్పుడు ఈ నల్ల నిమ్మకాయలు ప్రత్యేకంగా వాడతారు. ఒక 1000 నిమ్మకాయలని, 10,000 నిమ్మకాయలని, ఒక్కొక్క పూజ ఒక్కొక్క ప్రత్యేకంగా అది సక్సెస్ఫుల్ కావడానికి ఎన్నో ఉంటుంది అనమాట. అంటే ప్రతి ఇంట్లో ప్రతి మనిషి దగ్గర నిమ్మకాయ ఉండాల్సిందే, బ్లాక్ నిమ్మకాయ అన్నిటికీ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో అందుబాటులో ఉండాల్సిన పదార్థం అంటే ఏ సమయంలో అంటే ఏ 5 రకాలకి మనకి ఎప్పుడు వస్తున్నాయి, ధన ప్రాబ్లం, ఆరోగ్య ప్రాబ్లం, ఈ డిస్ట్రిక్ ప్రాబ్లం, కొన్ని రకాల ప్రాబ్లం రెగ్యులర్ గా 5 ఉంటాయి. రెగ్యులర్ గా 5 ఉండడం ఎప్పుడు ఇంట్లో ఒక నల్ల నిమ్మకాయ ఉండాలి, ఇదేనా ఉండని మీకు ప్రాబ్లం ఉన్నా లేకుండా ఒక పెట్టుకోండి ఒకటి.
నేను హాల్లో ఒక చిన్న హాల్లో ఒక చిన్న బౌల్ వేసి పెట్టి సరిపోతుంది. హాల్ ఉంటుంది కదా, హాల్లో ఏదో ఒక ప్రత్యేకమైన గాజు బౌల్లో ఉట్టియాలి వాటర్ ఇట్ పోయేది, అలా వేసి పెట్టేసాలి అంతే. అలా వేసేసి దాన్ని పెట్టేసి అదే విధంగా అట్రాక్షన్ ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎవరైనా వచ్చిన కూడా నెగిటివ్ అనేది లోపల వాళ్ళు ఎవరు వచ్చి ఏం వేసిపోతున్నారు మనకు తెలియదు కదా. మన వాళ్ళు మంచి వాళ్ళు రావచ్చు చెడు వాళ్ళు రావచ్చు, అది ఎవరు కూడా మన మీద మనతో మంచి మాట్లాడుతూ ఎంత లోపల ఏం చేస్తాం మనకు తెలియదు కాబట్టి ఏదో ఒకటి వేస్తుంటారు కాబట్టి అది ఉందనుకో రక్షణ పరంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఓకే గురుగారు, చాలా మంచి రెమెడీ ఇది, అందరికి కావాల్సిన రెమెడీ. సో ఏ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఓకే గురుగారు, నమస్తే.